ఈరోజు మేకప్ ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్గా మాట్లాడతలేదు, డైరెక్టర్గా మాట్లాడతలేదు, నా సినిమా గురించి ఏం మాట్లాడకుండా మేకప్ మ్యాన్గానే మాట్లాడుతున్నారంటే దట్ ఈస్ మై ఇంత ఇంత విషయంలో ఇప్పుడు ఇంత విషయంలో కూడా మన డిస్కషన్ అంతా మేకప్ మ్యాన్గానే వెళ్తుంది తప్ప నా సినిమా ఏంటి డైరెక్షన్ ఎలా చేసి అని మీరు అడగట్లా. సో ఏంటంటే క్లారి అది కాదు చెప్తున్నా, అదే దిస్ ఇస్ ఫ్యాక్ట్ కదా. సో ఆ విలువ ఉంది కదా అంటున్నా, మేకప్ ఆర్టిస్ట్గా విలువ ఉంది కాబట్టి మనం ఇంత డిస్కస్ చేస్తాం. అంటే నేను అడిగింది వితిన్ ద ఇండస్ట్రీ. వితిన్ ద ఇండస్ట్రీ అంటే మన క్యారెక్టర్ మనం కాపాడుకోవాలండి. ఇప్పుడు చాలామంది మేకప్ మ్యాన్ ఉన్నారు, ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తారు అందరు, కొందరు ఉంటారండి కానీ గుర్తింపు ఉండదు, గుర్తింపు తెచ్చుకోలేరు. మా డిపార్ట్మెంట్లో మా మేధావులు ఉన్నారు, సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, డైరెక్షన్ చేసిన రత్నం గారు ఏంటండి. అవును, అక్కడి నుంచి వచ్చిన ఆయనే కదా రత్నం గారు, ఇదో వచ్చిన ఆయనే కదా. మాధవరావు గారికి కూడా మాధవరావు గారు ఉన్నారు, అంతకుముందు పోతురాజు గారు, పోతురాజు గారు ఉన్నారు, అంతకుముందు వీర్రాజు గారు అనే సినిమాలు తీసిన, పీతాంబరం గారు, పీతాంబర్ గారు సినిమాలు తీసిన వాళ్ళు. డిపార్ట్మెంట్ ఏమి అంత ఫస్ట్ మనమే వచ్చిన నేనే వచ్చినవాడిని కాదండి, ఉన్నారు పితామహులు. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. అవును, ఇప్పుడు మేకప్ మ్యాన్ అసలు తెలియదు, అసలు తెలియదు. వీళ్ళు మిగతా టెక్నీషియన్లు తెలిసినంతగా తెలియదు. అంటే మీరు సుదీర్ఘ కాలం కాలం నాగార్జున గారితో ట్రావెల్ చేస్తుండటం వల్ల మీరు కూడా అందరికీ తెలియటం. అందులో మన జర్నలిస్టులు అందరికీ ఏంటంటే అప్పుడు నేను బాగా హెల్ప్, అంటే హెల్ప్ అంటే ఏం లేదు, కూర్చోబెడతాం బాగున్నారంటే. అప్పుడు సిస్టమ్ ఏంటి, ఇప్పుడుకి అప్పటికి తేడా చెప్తాడు. అప్పుడు మీరు వచ్చి నాగార్జున గారితో ఫోటో వేయండి సార్, ఇప్పించండి సార్, పేపర్లు వేసుకో అది ఇది అనేవాడు. వాస్తవం కాదా, ఇప్పుడు ఏమైపోయింది, మేము వచ్చి బాబు ఇంటర్వ్యూలు తీసుకోండి చేయాలంట. అంటే కాలం మార్పు చెప్తున్నా. ఆ టైంలో ఏంటంటే అందరూ వచ్చినా చేసినా కూడా అందరితో ఇంటర్వ్యూలు ఇప్పించడం, బాబు బర్త్డే వచ్చిందంటే ఫోటోలు ఇవ్వటం చేయటం అంతే కదండి. అదేమైపోయింది రాను రాను, ఇప్పుడు మేము మీ దగ్గర రావాల్సి వస్తుంది బాబు ఇంటర్వ్యూ తీసుకుంటే, బాబు కొద్దిగా పబ్లిసిటీ చేసి పెట్టి బాబు. అదే, ఎందుకంటే మీరు సినిమా తీశారు కాబట్టి. సినిమా తీసిరా నేను కాదు, ఎవరైనా సరే. ఏమైపోయిందంటే ఒకప్పుడు మీరందరూ మా దగ్గరికి వచ్చేవాడు, అప్పుడు సితారా కానీ జ్యోతి చిత్ర కానీ పత్రిక వాళ్ళందరూ కూడా, వీక్లీస్ వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళంతా వచ్చి ఫోటోలు ఇవ్వండి అది వాస్తవం చెప్పేది. మళ్ళీ ఫ్రంట్ ఫ్రంట్ పేజీలో బ్లోపో కావాలి, బ్లో కావాలి, ఇవన్నీ చెప్తున్నా. మళ్ళీ కోపాలు వస్తాయి కదా చెప్తున్నా. అటు ఇప్పుడు ఏమంటే తిరిగింది కాలం అంతే, ఏం పెద్ద కాలం మారుతూ ఉంటుందండి. ఇప్పుడు మొన్న ప్రభు కానీ చాలామంది, వినాయకరావు కానీ వీళ్ళందరూ ఎందుకు గుర్తుపెట్టుకున్నారంటే మనం అప్పటి నుంచి నేనంటే 27 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కానీ పోనీ మీకు కూడా తెలుసు కదా, చంద్ర చంద్ర అంటారు పెద్ద పెద్ద ఇది కూడా ఉన్నది కదా అదే. కానీ అదే మీరు అన్నట్టు కొంతమంది ఆ గుర్తింపు తెచ్చుకుంటారు, బట్ రెమ్యూనరేషన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు బాగానే పర్వాలేదా? అంటే మీ కాలానికి ఇప్పటికీ పెరిగిందా? 200% పెరిగిందండి రెమ్యూనరేషన్. 200% మేకప్ ఆర్టిస్టులకి ఇప్పుడు మా కాలంలో నేను అసలు చెన్నైలో ఉన్నప్పుడు ఎంత అండి 250-300 రూపాయలు. ఇప్పుడు హీరోయిన్ మేకప్ మ్యాన్ నేను నెలకే 250 రోజుకి బేటా. బేటా మీరు అనేది ఓకే, నాకు బేటా రోజుకి 200. ఇప్పుడు బేటా 1000-1300. అంటే సంవత్సరాలు గడిచినాయి కదా. అది గడిచింది అదే అంటే, నాకు సంవత్సరాలు గడిచినా మార్పు అనేది ఉంది అని చెప్తున్నా. ఇప్పుడు సరిపోద్దాను అట్లా అంటే హీరోయిన్ మేకప్ మ్యాన్కి వచ్చి నా సినిమాకే 5000 ఇచ్చా, నా వేరు డ్రెస్సర్కి 5000, బాయ్కి 12,000. ఓకే, హీరోకి కూడా అంతే. సో ఏంటి, మేము 5000 తీసుకోవాలంటే అసలు మా సమస్య, అసలు మా కాళ్ళు చేతులు ఒరిగిపోయి 5000 ఇస్తే. కాలాన్ని బట్టి పెరుగుతాయండి రేట్లు, ఎట్లా పెరుగుతాయి. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు బాగా సినిమా అయిపోద్ది 5000 కంటే. అప్పుడు 5000 అవ్వదులేండి, సినిమా అవ్వదు కానీ 40,000-50,000 సినిమాకి ఓవరాల్గానే. ఓవరాల్గా ఓకే, అదే ఇప్పుడు 6 నెలలు ఉండేది, 7 నెలలు ఉండేవి అప్పుడు సినిమాలు, నెలకు 15 రోజులు పదార్థం ఉండేది కదా, 4 నెలలు ఈజీగా ఉండేది కదా సినిమా షూటింగ్. మనంకి అప్పుడు నాసర్ గారికి మీరేనా వేసింది? లేదండి, మనం సినిమాకి మా బావ ఉండేవాడు ఆయన. ఓకే, ఆయన వేసారా? నాగార్జున గారికి అయితే మీరు? నాగార్జున గారు మనం చేయలేదు నేను సినిమా. ఓకే, ఓన్లీ అఖిల్ బాబు మనం సినిమా చేయలేదు. సాయిబాబా తర్వాత మేకప్ అనేది అఖిల్కి మాత్రం వేశారా? ఓన్లీ అంతే, ఆ రోజు సెంటిమెంట్గా వెళ్ళి చేసే అంతే. మనం సినిమా వాళ్ళు అడిగారా సెంటిమెంట్గా? అంటే వాళ్ళు అడిగారా లేకపోతే మీరే వేయాలని వెళ్ళారా? ఏంటి, తనకు కూడా నేనే వేయాలి ఫస్ట్ మేకప్ అని వెళ్ళేసారు. అంతే, మీ అంతటా మీరే ఇంట్రెస్ట్ చూపించేసారా?
నేనే వెళ్ళాను, పోగొట్టుకోలేదు పిల్లడు కదా, ఇంతమందికి చేసి నాకు కూడా బాగోదు. సో అందులో ఒక చిన్న కనిపించబోతున్నాడని తెలుసుకున్నారు అప్పుడు, తెలిసింది మీకు? అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందే, షూటింగ్ ఉన్న చిన్న చోట బాలిక్ అని అప్పుడు కూడా తెలియదు. ఏదో పని మీద సెవెన్ ఏకర్స్కి వెళ్ళానండి, అంటే యాదృచ్ఛికంగా దేవుడు అట్లా పంపించాడు, దేని మీద వెళ్ళా అంత. నాగేశ్వర గారు కూడా మాట్లాడారు అంత, ఆ రోజు నాగేశ్వర గారితో మాట్లాడుతాం, బాబుతో మాట్లాడుతాం, మళ్ళీ నాగేశ్వర గారితో చివరి రోజు అదేదో యాదృచ్ఛికంగా జరిగింది అట్లా. సో ఇప్పటికీ ఆ పిల్లలు కూడా చూస్తుంటారా? పిల్లలే కాదండి, అన్నపూర్ణ స్టూడియోలో కూడా, అంటే అన్నపూర్ణ స్టూడియో అంటే ఆల్మోస్ట్ అంత స్వతంత్రత ఇప్పటికీ ఉంటుందా మీకు అది ఆ గౌరవం అక్కడ? ఇప్పుడు ఉందా కదండి, ఇప్పుడు ఎందుకు లేదు ఉంది. అలానే చంద్ర బాబు నాగార్జున గారి దగ్గర మానేశారని చెప్పి గేట్లే మూసారు కదా. ఇప్పుడు అంత వర్క్ అక్కడ చేసుకున్నారా పోస్ట్ ప్రొడక్షన్? డబ్బింగ్ అంతా అక్కడే, డబ్బింగ్ అంతా అక్కడ, ఎడిటింగ్, ఓకే, ఎడిటింగ్ డబ్బింగ్ అనుకున్న స్టూడియో. కాకపోతే మ్యాక్సిమం నేను అక్కడే, ఓపెనింగ్ అక్కడే, టీవీ షోస్ అక్కడే. అన్నపూర్ణ స్టూడియోస్ తోటి కూడా మీకు మంచి అనుబంధం? ఎట్లా ఉండకుండా ఉంటుందండి, స్టూడియో కట్టినప్పటి నుంచి ఉన్నాను కదా. అన్నపూర్ణమ్మ గారు ఎలా ఉండేవాళ్ళు? నన్ను అన్నపూర్ణ అమ్మతాం, నేను ఎక్కువ ర్యాంపు లేని అమ్ముతాం. ఎందుకని? మేము ఇంటికి వెళ్ళేవాడు కాదండి, షూటింగ్ షూటింగ్ పని వరకు అంటే అసలు ఇంటికే లేదండి, స్టూడియోలో ఆ పని చూసుకొని మళ్ళీ వెళ్ళేది ఉండదండి. ఇక మా అమ్మ అమ్మలమ్మతో కానీ వాళ్ళతో కానీ వెళ్ళినప్పుడు అమ్మ బాగున్నాను బాగున్నాను, ఇప్పుడు కానీ బాగున్నావు చంద్ర అంత అంతేగాని. సో ఆయనకి పర్సనల్ కాబట్టి అమ్మల గారు కొంచెం ఎక్కువ, వెంకట గారు, వెంకట గారు మిషన్ జోత్స్న గారు, మళ్ళీ వీళ్ళంతా బాగా ఈ తరంతో అయితే ఓకే. అలాగే సుప్రియ గారు ఏదైనా హెల్ప్ కావాలన్నా చేసిన, చంద్ర ఏం కావాలో తీసుకోవాలి. సుప్రియ గారు కొంచెం స్ట్రాంగ్ ఉమ్మని అనుకుంటా కదా? డెఫినెట్గా ఉండాలి కదండి, మరి అంత సీఓగా చేస్తున్నప్పుడు స్ట్రాంగ్ లేకపోతే ఎట్లా? స్టూడియో అంతా తనే ఎక్కువ చూసుకుంటారు కదా, స్టూడియోని ఎంతమంది ధ్యానం నడపాలంటే డెఫినెట్గా స్ట్రాంగ్ ఉండాలి. సామ్రాజ్యం లాంటి సామ్రాజ్యం స్ట్రాంగ్గా ఉండకపోతే మరి అందరూ ఆడుకోరు, డెఫినెట్గా ఉండాలి. మీకు అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి ఏమన్నా గొప్ప అనుభూతులు ఏమైనా ఉన్నాయా ఆ స్టూడియోతో అనుబంధం? గొప్ప అనుభూతులు అంత జరిగినాయి ఏం లేవండి, అనుభవం ఆయనతో ట్రావెల్ చేయటమే గొప్ప అనుభూతి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ట్రావెల్ చేయడం గొప్ప అనుభూతి కదండి. దీనికంటే ఇంక అక్కడ ఏమీ ఉంటే పొద్దున్న వెళ్తాం షూటింగ్ చేసుకుంటాం వస్తాం అనుకుంటే మాది ఎంత కామ్ గోయింగ్ కాప పెద్ద ఉండవు, ఏముంటే బ్యాడ్ పొజిషన్ ఏముండదు, గొప్పగా ఏముండదు ట్రావెల్ లైఫ్. మీ కెరీర్లో ఆ ఫ్యామిలీని పక్కన పెడితే, అక్కినేని ఫ్యామిలీని చాలామందికి చేశారు మీరు, ఆ తర్వాత కాలంలో అంటే మీకు మీ ఎంతోమంది మీ చేతుల మీదుగా తొలి మేకప్ వేసుకొని స్క్రీన్ మీదకి వచ్చి ఆ తర్వాత కాలంలో మిమ్మల్ని గౌరవించకపోతే బాధపడ్డ ఘటనలు ఏమైనా ఉన్నాయా, మిమ్మల్ని పట్టించుకోకపోవటమో? ఇప్పుడు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయిన తర్వాత ఉన్నాయి. ఓ అంటే మీ వాళ్ళ హెల్ప్ కోసం వెళ్తేనా? కానీ అవి నేను ఓపెన్ అవ్వలేను, అవి మనసులో పెట్టుకోవాల్సింది. ఓహో, అంటే మీ సినిమా తీశారు కొంచెం దీనికి ఇది చేసి పెట్టండి అని అడగడానికి వెళ్ళారు మీరు? ఇది ఏదన్నా అనుకోండి మీరు, ఇప్పుడు మన హెల్ప్ ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు దేనికన్నా అది మనం బయట పెడతాం కరెక్ట్ కాదు. కానీ మీ మనసు డిఫరెంట్గా బాధ ఉంటుంది కదండి, నా కొడుకు కదండి, ఎంతోమందికి చేసిన వాడిని చంద్రాన్న వచ్చి వాళ్ళ కొడుక్కి నేను అదే వేరే హీరో అనుకోండి, మా అబ్బాయి కదా, ఎంతోమందిని హెల్ప్ చేసిన వాడిని నా కొడుకు దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు హెల్ప్ చేయట్లేదు అంటే ఏం ఏముంటుందండి, ఒక ఆడియో ఫంక్షన్ అదో నాగార్జున గారు చేయాల్సింది నాగార్జున గారు చేశారు, చైతన్యబాబు చేయాల్సింది చైతన్యబాబు చేశారు, అఖిల్ బాబు చేస్తుంది అఖిల్ మా వాళ్ళని కదా బయట వాళ్ళు చెప్తారు, మా వాళ్ళు ఎంత చేసినా ఇప్పుడు చేస్తారు మా వాళ్ళు. కానీ బయట వాళ్ళ దగ్గర నుంచి అంత మీ హీరోయిన్ అనుష్క దగ్గరికి ఆమె నాకు ఒక ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయట్లేదండి, ఒక 5-6 నెలల నుంచి ట్రై చేస్తానే ఉన్నా. అవునా? అరే ఆ నెంబర్ పోయిందో లేదో తెలియదు. మీకు తెలియదు? ఒకవేళ ఆ నెంబర్ పోయినా వేరే నెంబర్ ఉంటే ఏమో, ఆమె ఒక 6 నెలలు ఒక దగ్గర ఒక సంవత్సరం నుంచి చేయట్లేదు, నేను ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు, మరి ఆమె ఏమనుకుందాం మన దగ్గర.
సెలబ్రేటింగ్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్. కమ్ జాయిన్ అస్.